ఈ దీన శరీరాన్ని ఆయన మహిమ గల శరీరానికి సమరూపంగా మార్చగలుటకు శక్తి కలవాడు. ఈ క్షయమైపోయే శరీరం అక్షయతను ధరించుకుంటుంది. ఈ మోర్టల్ బాడీ ఇమ్మోర్టాలిటీని ధరించుకుంటుంది. ఎప్పుడు తెలుసా? ఆయన మనం చూడాల్సిన ఆ కోణంలో చూసినప్పుడు. అమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, ఎందుకు వచ్చావమ్మా అంటే సీసాక ప్రార్థన చేయించుకుని బాదామానే సీసాక ఎందుకు వచ్చావు మీడికంటే సీసాక ప్రార్థన చేయి నేను బావాలా. ఆమె ఇక్కడికి వచ్చింది ఎందుకంటే సీసాక ప్రార్థన చేయను ఆమెకు కాదు సీసాక కొబ్బరి నూనె ప్యాకెట్కి ప్రార్థన చేయ్యా వెళ్ళాలా. వచ్చింది ఎందుకమ్మా నువ్వు ఇంతసేపు ఇంత కష్టపడి కష్టపడి వచ్చావు కదా చీకట్లో అంటే దీనికి ప్రార్థన చేసుకొని పోదామని ఏది అమ్మా. వాళ్ళు అలవాటు చేసి పెట్టారు బాగా కొబ్బరి నూనె ప్రార్థన కొప్పదని ప్రార్థన వాళ్ళు ఏది పెట్టారు. నేను ఒకసారి ఒక ఆమెకి బాగలేదంటే వాళ్ళ అబ్బాయి వచ్చాడు. అన్నయ్య వచ్చి ప్రార్థన చేయాలన్నాను. నేను ఇప్పుడు రాలేను బాబు అర్జెంట్కి వెళ్తున్నానని నేనన్న ప్రార్థన చేసేవాడు నూనె చేసా ఇచ్చాడు. ప్రార్థన చేసి వెళ్ళిపోయా ఇక ఆ తీసుకెళ్ళి రాసుకున్నట్టు ఉంది. ఎప్పుడో బాగైంది మొత్తానికి మొత్తం బాగైంది. ఇక ఈ సీస తీసుకొని పోయి మేగొట్టి నట్టింట తగిలిచ్చింది. పొద్దున్న లేచిన వెంటనే సీసాకి సీసాకి దండం పెట్టుకోవటం భార్యాభర్తల మధ్యలో కీసులు అటు వచ్చింది అనుకో ఏమండి ఇక్కడ కాదు బయటికి బా ఇక్కడొద్దు సీసా ఉంది ఇక్కడ బయటికి బా అని బయటికి పోయి కీసులు ఆడుకొని గొడవలు చేసుకొని మళ్ళీ వచ్చేస్తాయి లోపలికి. అది మాత్రం ఏం లేరు సీసాని ఏం లేరు. ఒకవేళ పిల్లలు రాత్రులు పడుకునేటప్పుడు కాళ్ళు ఇటు పెడితే ఏయ్ సీసా ఇటు పెట్టు కాళ్ళు ఇటుబెట్టి కాదు సీసా హాయ్ సీసా కాళ్ళు ఇటు పెడతా అంటే ఆ సీసాను దేవుడు చేసింది ఎవరు తెలుసా? ఏసన్న. నేను చేసిన పొరపాటు అది. సీసాకి ప్రార్థన చేసేసింది పెద్ద పొరపాటు అయిపోయింది. చూడండి విగ్రహాలు ఎన్ని రకాలుగా మారుతున్నాయో. అసలు దర్శనం పోయింది, సీసా దర్శనం వచ్చింది, కొబ్బరి దర్శనం వచ్చింది. సీసా ప్రార్థన చేయించుకొని అయ్యా నోట్లో పోసుకోమంటా కడుపులో పోసుకోమంటావా ముక్కలో పోసుకోమన్నా మరి ఏం చేయలేదు అది ఏం చెప్పను తలకాయ నొప్పిగా ఉంటుంది నాకు ఇది. సీసా ఎన్ని పొట్లు తాగాలి అయ్యా అయ్యా నీ చేత నీవే పోయినట్లు చెవులో పోయాయ్యా ఇక నాకు ఇదే పని ఏమంటే వేరే పని లేదు నాకు. అసలు మీరు ఎందుకు వచ్చారా బాబు అంటే సీసా ప్రార్థన పెన్నుకు ప్రార్థన చేయించుకొని పోని వచ్చాం. వీడు చదవడు ఈ పిల్లగాని వీడు కలిసి చదవడు. ఆ సంవత్సరం నాకు పరీక్షలు అసలు పెన్నుకు ప్రార్థన చేయాలి ఏసన్న గారు. నేను ప్రార్థన చేసిన చాలామంది ఫెయిలైపోయారు. ఆడు చదవడు పెన్ను ప్రార్థన చేస్తే పాస్ అయిపోతారంట. ఏసన్న గారు నల్లెమ్మలు ప్రార్థన చేసేవాడు వీడు సర్వ సంవత్సరం చదవడు పెన్ను ప్రార్థన చేయించుకుంటాడు. అర్థము పర్థం ఉందండి. ఈ మధ్య సెల్ ఫోన్లు వచ్చాయి. ఈ మధ్య సెల్ ఫోన్లో ఏ ఒక్కొక్కడు వాక్యం వినడం దీన్ని పెట్టుకు అంటుంటాడు. దాంట్లో ఉండే చిప్ ఎంత, దాంట్లో ఉండే ఆ దాంట్లో డ్యూరేషన్ ఎంత ఉంది, చిప్ ఎంత ఉంది, ఏ అరగంట సేపు చేస్తారు దాంట్లో ఉండేది 7 నిమిషాలు 6 నిమిషాలే ఏమండి 3 GB అయితేనే 7 నిమిషాలు 8 నిమిషాలు అవుతుంది. ఆడు గంట సేపు చేస్తానే ఉంటాడు ఏమో వాడు మునిగిపోయినట్టుగా వాక్యం అడిగాడు దరిద్రుడు. ఆఫ్ చేసి జోబులో పెట్టుకుని దేవుని మాట్లాడటాను అనుకోవద్దండి. ఇది చెప్తేనా నా మీద కోపమా ఏంటి ఏసన్ గారు ఇటు మాట్లాడతారు వాక్యం చెప్పకుండా ఇది చెప్పాడని. ఇయ్యే ముఖ్యం అసలు వాక్యం మీకు తెలియని వాక్యం అండి, మీకు తెలియని వాక్యమా? ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత వస్తూనే ఉంటున్నారు చెప్తూనే ఉంటున్నారుగా.
మళ్ళీ నేను వచ్చి మళ్ళీ అదే చెప్పడం ఎందుకు? విట్టాడమైనా చెప్పొద్దు, మీకు బాగుపడతారు. ఆమెన్. ఆమెన్. ఆ ఎవ్వ వచ్చిందా? ముసలామే వచ్చి, అయ్యా నా కొడుకు ప్రార్థన చేయ్యా, అడు దుర్మార్గుడు తవ్వుతుడు పేకాడుతున్నాడు, ప్రార్థన చేయ. ఏం పేరమ్మా అన్న? రమణ అన్నది. రాసుకున్న రమణ కొడుకు ప్రార్థన చేస్తాను అమ్మని. ఆహా చేస్తే కాదు, దీంట్లోకి దీంట్లో దీంట్లో చేయి. దీంట్లో ఎందుకమ్మా? ఆయన దగ్గర యేసు ప్రభు దగ్గర తెలియదు, యేసు ప్రభు దగ్గర సెల్ లేదు. నేను మామూలుగా ప్రార్థన చేస్తా, ఆయన వింటాడు. వెళ్ళమ్మా కనుక దీంట్లో చేయి. అయ్యా 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 చెయ్యి 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 చెయ్యి. తీసుకున్నా. హలో హలో, ఎవడో నువ్వు? రే పనికి మాగాడు పెట్టా, సినిమా హాల్లో ఉంటే ఊరికి డిస్టర్బ్ చేస్తా. ఎవడో నువ్వు అంటున్నాడు నన్నోడు. నన్నండి, నాకు చెమటలు పోసిపోయినాయి. ఎవడో నువ్వు పెట్టరా, అక్కడ సినిమా హాల్లో ఉన్నాను నేను అంటాడు. ఈ ముసలి దానికి ఎంత చెప్పింది ఉందో, నువ్వు ప్రార్థన చేస్తాను వెళ్ళమంటే వెళ్తుంది. ఏం అదే పెద్ద మ్యాజిక్ లాగా. మా ఊళ్ళో అడుకు తినే వాళ్ళందరూ తినున్నాయి. అడుకు తింటారే, అడుకు తినేవాళ్ళు ఈయనంటది. ఏ రోజు ఏ వీధిలో అడుక్కు తినాలో వాళ్ళు చెప్పుకుంటారంట పొద్దున్నే. హలో 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 అనుకుని ఆ పదమూడు నెంబర్ రోడ్లోకి వెళ్ళి అక్కడ మనకి పెళ్లి కూడా జరుగుతున్నాయి, అక్కడ భోజనాలు పెడుతున్నా, అన్ని అడుకుని తిన్న వాళ్ళందరికీ ఇది అందరూ అడుగెళ్ళిపోతారు. ఈ సెల్లో ఈ సెల్లో అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోతారు. అడుక్కు తినే వాళ్ళకి కూడా సెల్ ఉంది, మరి ఏంటిది అర్థం లేకుండాను. మరి ప్రార్థన సమయంలో కాసేపు ఆఫ్ చేసి పెట్టుకోవద్దు, పక్కన డిస్టర్బెన్స్. తెలివి తక్కువ పనులు నేను సెల్లో ప్రార్థన చేస్తే ఆయన వింటాడండి. ఆయన మామూలుగా చెప్తేనడా సెల్లో చేయాలా? ఆడు వినాలా? ఆ ప్యాకెట్గాడు వాడు నేను ప్రార్థన చేస్తానని చెప్తే ఎందు ఈ ముసలిదే. ఆమెన్. 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 దేవుడు గత రాత్రి నాతో మాట్లాడాడు, మన ప్రాణాలకు ఏ హాని కలగదు. ఒకవేళ ఓడ బద్దలైపోతే ఆడవచ్చు పోనీ, మన ప్రాణాలు మాత్రం ఏం కలగదు.